కదిలినాడు సూడర సీనన్న జనము కొరగురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మత్తుల సీనన్న కదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరగురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మత్తుల సీనన్న అరే ఆపదంటే ఆదుకుంటూ కష్ట సుఖం పంచుకుంటూ జనం గుండెల్లో నా దేవుడయ్యి కొలువాయరా దిగదిగో అరరే దిగదిగో బల బల అదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మత్తుల సీనన్న కాళ్ళు చేతులాడని నడువలేని ముసలాళ్ళను అయ్యవ్వా మీ కొడుకును నేనున్నానంటావు అయ్యవ్వా మీ కొడుకును నేనున్నానంటావు అగో ఒంట్లో సత్తువలేని వికలాంగులను దార్చి బతుకు దెరువు కొరకు కొత్త దారి చూపుతావు బతుకు దెరువు కొరకు కొత్త దారి చూపుతావు అరే పూట పస్తులుండకుండా పింఛన్లు ఇప్పించి బతుకంటే భారము కాదనని అంటావు అదిగదిగో అరరే అదిగదిగో చలో అదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్న అదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్న అరే పేదలింట్ల పెళ్ళంటే పుష్టమట్టెలు అందిస్తావు దగ్గరుండి జంటను సల్లంగా దీవిస్తావు దగ్గరుండి జంటను సల్లంగా దీవిస్తావు అరే ఆర్థికంగా లేని వాళ్ళ కండగా నేనున్నంతవు అన్నదానములు చేసి ఆదుకుంటావు అన్నదానములు చేసి ఆదుకుంటావు కులం మతం లేక ప్రతి ఇంటి పెద్ద కొడుకువై సాగనంప సమయాన చీర సారెవైతావు అదిగదిగో అరరే అదిగదిగో బలే అదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు గోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్న అదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు గోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్న మహిళలంతా నాకుతో బుట్టువులంటావు కష్టమొస్తే చెప్పుకోను అన్ననున్ననంటావు కష్టమొస్తే చెప్పుకోను అన్ననున్ననంటావు అరే మహిళా సంఘాలు పెట్టి మంచి చెడులన్నీ చెప్పి ఆర్థికంగా నిలదొక్కుకో అక్క అంటావు ఆర్థికంగా నిలదొక్కుకో అక్క అంటావు ఆడదంటే ఎవల కాదు ఆదిశక్తి అంటావు ఏ రంగమైన మీకు ఎదురే లేదంటావు అదిగదిగో అరరే అదిగదిగో చలో అదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్న అదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్న Thank you.
అరే నిరుద్యోగ యువతను చెడుతోవలు పట్టకుండా ఉపాధిని కల్పించి ఊతమిస్తవన్నా. ఉపాధిని కల్పించి ఊతమిస్తవన్నా. సీనన్నా అంటే చాలు నేనున్నానంటొస్తో ఆదుకొనగ వచ్చి ఆత్మ బంధువైతవన్నా. ఆదుకొనగ వచ్చి ఆత్మ బంధువైతవన్నా. అరే నిరుపేదల పక్షపాతి నిన్నేమని అందుము దేవుడందు మా దాన కర్ణుడందు మా. అదిగదిగో అరరే అదిగదిగో చెలో అదిగదిగో కదిలినాడు చూడర సీనన్నా దినము కొరకురన్నా ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్నా. అదిగదిగో కదిలినాడు చూడర సీనన్నా దినము కొరకురన్నా ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్నా. అరరే అదిగదిగో కదిలినాడు చూడర సీనన్నా దినము కొరకురన్నా ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్నా. అదిగదిగో కదిలినాడు చూడర సీనన్నా దినము కొరకురన్నా. అలియాబాద్ కానీ థుంకుంటల కానీ మూడు జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో పెద్ద ఎత్తున బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఏది ఏమైనా మా మద్దుల శ్రీనివాస్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రతి పేద విద్యార్థికి మల్కాజ్గిరి నియోజకవర్గం అంతా కూడా మేడ్చల్ నియోజకవర్గం అంతా కూడా ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రతి స్టూడెంట్ లోన్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో మా శ్రీనివాస్ రెడ్డి తన సొంతం డబ్బులతోటి పెద్ద మనసుతోటి పెద్ద హృదయంతో పేద పిల్లలకు అందరికీ కూడా బాగా చదువుకోవాలని నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఏది ఏమైనా దాని పెద్దలు మన ప్రభాకర్ గౌడ్ గారు కానీ అదే మాదిరిగా మా చూకుట మాజీ సర్పంచ్ నాగేష్ కానీ ఇదంతా మన యాదగిరి అన్న కానీ మాజీ
ఎంపీ ఎంపీపీ యాదగిరి అన్న కానీ అదే అమరాదిగా స్కూల్ హెడ్ మాస్టర్ మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ శ్యామరావు కానీ వీళ్ళందరం కూడా పెద్ద ఎత్తున కలిసి ఇక్కడ అందరినీ కూడా బుక్స్ పంపిణీ జరిగినాయి. ఇంకా కూడా అన్ని స్కూళ్ళకు మా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రతి జిల్లా పరిషత్ స్కూల్లో కూడా అందరికీ కూడా పేద విద్యార్థులకు తప్పకుండా మనం బుక్స్ పంపిణీ జరుగుతుంది. ఏది ఏమైనా మన రాష్ట్రం మనకు వచ్చినాక మన తెలంగాణ మనకు వచ్చినాక మన పెద్దలు సీఎం కేసీఆర్ గారు ఏదైతే సీఎం అయిందో అప్పటి సంది కూడా కేజీ టు పీజీకి విద్యకు సంబంధించి అన్నీ కూడా 37 గురుకుల పాఠశాలలు మన జిల్లాలోనే మేడ్చల్ జిల్లాలోనే చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్. దానికి తోడు కూడా గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కూడా డెవలప్ చేసి లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ ప్రతి విద్యార్థుల సంఖ్య మొత్తం డెవలప్ అయింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 300 ఉందనుకో 500 స్ట్రెంత్ అయింది. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా స్ట్రెంత్ పెరిగింది, పర్సెంటేజ్ పెరిగింది, పాస్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా వాళ్ళు కూడా మన టీచర్లందరూ కూడా కష్టపడి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళని కూడా మంచిగా తీర్చిదిద్దుతున్నారని కోరుకుంటున్నారు, తీర్చిదిద్దుతున్నారు కూడా. దానికి తోడు మన పెద్దలు సీఎం కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మన పిల్లలు ప్రపంచమైన గొప్ప పిల్లలు అవుతారు, గొప్ప తెలివితేటలు ఉన్నాయి మన పిల్లలు. కాబట్టి జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేంద్ర.